వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలామంది సమ్మర్లో హెయిర్ ఆయిల్ని యూస్ చేయడానికి ఇష్టపడరు. మరి కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హెయిర్ ఆయిల్ని యూస్ చేయడానికి ఇష్టపడరు. ఇలా రకరకాల రీజన్స్ వల్ల హెయిర్కి ఆయిల్ అప్లై చేయకపోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయ్యి డ్రైగా తయారయ్యి డాండ్రఫ్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రెమెడీ వల్ల హెయిర్ ఆయిల్ లేకుండా హెయిర్ డ్యామేజ్ని కంట్రోల్ చేసి హెల్దీ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయవచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ మెంతులను తీసుకోవాలి. ఇది హెయిర్ని నరిష్ చేసి స్ట్రాంగ్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ని తీసుకోవాలి. దీన్ని తెలుగులో నల్ల జీలకర్ర అంటారు. హెయిర్కి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో 10 నుంచి 15 కరివేపాకులను తీసుకోవాలి. ఇందులోని మినరల్స్, విటమిన్స్ హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేసి లాంగ్ హెయిర్ని ప్రమోట్ చేస్తాయి. 1 చిన్న బంచ్ వట్టివేర్ను తీసుకోవాలి. ఇది తలలోని వేడిని తగ్గించి స్కాల్ప్కి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. వీటన్నింటినీ 1 గ్లాస్ నీళ్ళలో వేసి 5 నుంచి 15 నిమిషాల వరకు స్టవ్ పైన బాయిల్ చేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ నీళ్ళలో బాగా ఇన్ఫ్యూజ్ అయ్యి నీళ్ళ కలర్ని చేంజ్ చేస్తాయి. ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేయాలి. ఇలా ఇన్ఫ్యూజ్ చేసిన ఈ నీళ్ళని పూర్తిగా చల్లార్చి 1 స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. దీన్ని రాత్రిపూట స్కాల్ప్కి హెయిర్కి బాగా అప్లై చేసి నెక్స్ట్ డే హెర్బల్ షాంపూతో క్లీన్ చేసుకోవాలి. సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని తలస్నానానికి 1 గంట ముందు అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడేవారు వారానికి 2-3 సార్లు దీన్ని అప్లై చేసుకుంటూ ఉండడం వల్ల హెయిర్ లాస్, డాండ్రఫ్, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.